సో వాళ్ళ వైఫ్ మరి నిన్నొచ్చి మీడియా దగ్గర పాపం ఆవిడ చాలా బాధపడుతుంది, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆయన ఎక్కడున్నారో చెప్పండి, ఇమీడియట్గా విడుదల చేయాలి అప్రజాస్వామికం అని. సార్ ఎక్కడున్నారో చెప్తా మీడియాలో చెప్తున్నారు కదా సార్, ఆయన ఎక్కడున్నారో తెలియకపోవడం ఏంటి అంటే అన్యాయంగా తీసుకెళ్ళిపోయారని. పలానా పోలీసులు సార్ ఇంట్లో మనిషిని పెట్టి బయట తాళం వేయడం ఏంటో నాకు అర్థం కాలేదు సార్. అది ఏమన్నా చిన్నపిల్లడా, లేకపోతే పిచ్చెక్కిందా, లేకపోతే తాళాలు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతానికి గొలుసులతో కట్టేయడానికి ఇంట్లో లోపల అతను పెట్టుకుని బయట తాళం వేస్తే తాళాలు పాలు కొట్టడం, అది అసలు ఏంటి సార్? అది ఆమె చెప్పే లాజిక్కే నాకు అర్థం కాలేదు. ఎందుకు తాళం వేశారా అతన్ని లోపల పెట్టి? అంటే అతను ఏమన్నా ఉగ్రవాదా, లేకపోతే టెర్రరిస్టా? అతన్ని తాళాలు బద్దలు కొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది సార్? నేను చెప్తా ఉన్నా ఈరోజు పోలీసులు చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ ముందే తిరిగేవాడు సార్, అతను పోలీస్ స్టేషన్ ముందే తిరిగేవాడు. ఇన్ని కేసులు ఉన్నా కూడా, 17 కేసులు ఉన్నా కూడా ఎప్పుడు అరెస్ట్ చేయలేదు అతన్ని. అంటే చట్టం నా చుట్టం అన్నట్టు ప్రవర్తించాడు అతను. కానీ ఈ రోజున ప్రతి భార్యకి భర్త మీద ప్రేమ ఉంటుంది సార్, దాన్ని ఏమి మనం కాదనలేము. ఆవిడ ఆవిడ అతని మీద ప్రేమతో మాట్లాడుతూ ఉండుండొచ్చు, కానీ తోటకూర దొంగిలించినప్పుడే తల్లి కొడుకును మందలించుంటే, పెద్ద దొంగతనం చేసినప్పుడు కొడుక్కి జైలు శిక్ష పడినప్పుడు, కొడుకా నేను నీకు తోటకూర దొంగతనం చేసినప్పుడే నిన్ను మందలించి కొట్టుంటే నువ్వు ఈ రోజున పెద్ద దొంగ అయ్యేవి కాదురా అని ఒక తల్లి ఏడ్చిందని ఒక సామెత ఉంటుంది సార్. పక్క పార్టీ నాయకుల ఇంట్లో ఆడవాళ్ళని, మహిళలని, పిల్లలని దూషించినప్పుడు ఆ రోజున ఈవిడ బోరగడ్డ అనిల్ గారి శ్రీమతి గారు ఆ రోజున అతన్ని ఖండించుంటే అతను విచ్చలవిడిగా ఇంట్లో వాళ్ళ మీద దాడులు చేస్తానని ప్రవర్తించేవాడు కాదు కదా. ఓకే, ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఆవిడ బోరున్మని విలపించే అవసరం వచ్చేది కాదు కదా.